నమస్కారం, న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి చంద్రయాన్3 ప్రయోగం విజయవంతంగా ఒక్కో దశ దాటుకుంటూ ముందుకు వెళ్తుంది. చంద్రుడిపై నిగూఢ రహస్యాలు వెలికితీసే లక్ష్యంతో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్3 నౌక మరో కీలక దశలోకి ప్రవేశించింది. సోమవారం అర్ధరాత్రి 12 నుంచి 1 గంటల మధ్య వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇందులో 6 రోజుల పాటు ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా ట్రాన్స్లూనర్ ఇంజెక్షన్ ప్రక్రియలో భాగంగా రసాయన రాకెట్ ఇంజిన్లో నిర్దిష్ట పదార్థాన్ని మండిస్తారు. ఇది వ్యోమనౌక వేగాన్ని పెంచుతుంది. ఈ వేగం వ్యోమనౌక ప్రయాణించే కక్ష్యను అసాధారణ స్థాయికి తీసుకువెళ్తుంది. ట్రాన్స్లూనర్ ఇంజెక్షన్ ప్రక్రియ నిర్దిష్ట సమయంలో పూర్తి కావాల్సి ఉంటుంది. దీని ద్వారా స్పేస్ క్రాఫ్ట్ ఇతర గ్రహాలకు భూమి దూరంగా ఉండే స్థానానికి చేరుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఇస్రో పూర్తి చేసిన తరువాత హైపర్బోలిక్ విధానంలో చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కావాల్సి ఉంది. చంద్రయాన్3 చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెట్టిన తరువాత ప్రయాణం మరింత కీలకంగా మారుతుంది. ఇక నుంచి వ్యోమనౌక నుంచి ల్యాండర్ విడిపోవటం, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావటం వంటి కీలక ఘట్టాలు జరుగుతాయి. ఈ ప్రయాణంలో వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే చాలా భిన్నంగా ఉండటం, అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితిని దాటుకుంటూ నౌక ప్రయాణం చేయాల్సి ఉంటుంది.